బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ప్రధాని మోదీ వేములాడకు వచ్చిన సందర్భంగా రాజన్నాలయానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదని, రాజకీయ స్వలాభం కోసం మీటింగ్ కు హాజరయ్యారని తెలిపారు. ఈ నెల 13న జరిగే ఎలక్షన్ లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్, హమాలి కార్మికులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూడా సిపిఎం పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. 16 స్థానాలలో మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక స్థానం భువనగిరి ఎంపీ స్థానం ఏదైతే ఉందో కామ్రేడ్ మహమ్మద్ జాంగీర్ గారిని సిపిఎం పార్టీ అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. ఈ మే 13 నాడు జరిగే ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని రంగాల కార్మికులు ఒక చారిత్రాత్మక నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఆర్థిక వ్యవస్థ దోపిడీ కుదేలు చేసింది కాబట్టి బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాసింది తప్ప కానీ ఆర్థిక నేరస్తులు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి పరాదేశాలు పోయినా కూడా ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీకి ఒక్క ఆర్థిక నేరస్తుని తీసుకొచ్చి కూడా బోన్ల నిలిచిన పరిస్థితి లేదు. అలాగే రైతు చట్టాల మీద 7.5 కాలంగా రైతులు ఉద్యమం చేస్తుంటే ఆ 7.5 ఉద్యమం చేసిన సందర్భంలో దాదాపు 750 మంది రైతులు చనిపోయిన కూడా ఆ రైతు కుటుంబాలు కూడా ఒక్క పైసా ఇయ్యను. ఇలా పెరిగిన ధరలు చూసుకుంటే సామాన్యులు నడ్డి విరిచే విధంగా బతికే పరిస్థితి లేకుండా చేస్తున్న ఇలా గ్యాస్ కానీ సిలిండర్ కానీ అన్ని పప్పు దినుసులు కానీ ఏ రంగం చూసుకున్నా ఇలా సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా మరి హిందుత్వం పేరిట రాజకీయాలు చేసుకుంటాం. మరి ఇలా ఈ హిందువుల మీద ధరలు పెంచి ఇలా సోద్యం చూస్తుంది తప్ప కానీ ఎక్కడ కూడా కార్మికుల హక్కులను కాల రాసి 49 చట్టాలకు పోరాడి సాధించుకున్న 49 చట్టాలను 29 చట్టాలుగా చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి శ్రమ దోపిడికి గురైతులు తప్ప 12 గంటలు 14 గంటలు 16 గంటలు బడా పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నా కూడా మరి ఇలా మీ దేశభక్తి ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీని అడగడం జరుగుతుంది.